నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. చేసిన తప్పులన్నింటినీ కూడా ఏకరవ్వు పెడుతూ కుమ్మేశాడని చెప్పొచ్చు. ఇక అదే క్రమంలో శ్రీముఖి విషయంలో రాహుల్ చేస్తున్న తప్పుని ఎత్తిపడుస్తూనే ఉన్నాడు. నిజానికి శ్రీముఖి విషయంలో రాహుల్ వరుణ్ సందేశ్ ఒక సలహా తీసుకుని శ్రీముఖికి సారీ చెప్పడానికి ప్రయత్నించాడు. సారీ చెప్పిన తర్వాత శ్రీముఖి, నేను నిన్ను పర్సనల్గా ఫర్గివ్ చేయొచ్చు కానీ నామినేషన్స్ విషయంలో మాత్రం నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పింది. అయితే దానికి నాకు ఓకే కానీ నేను మాత్రం నిన్ను అన్నందుకు చాలా సారీగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు రాహుల్. దానికి శ్రీముఖి కూడా చాలా క్యాజువల్గా తీసుకుని ఫన్నీగా మాట్లాడింది కానీ నామినేషన్స్ విషయంలో మాత్రం నేను నామినేట్ చేస్తానని మాత్రమే చెప్పింది. కానీ నాగార్జున మాత్రం అసలు రాహుల్ చేసిన తప్పు ఏంటనేది బయటపెట్టాడు వీడియో రూపంలో. చేసిన విధం ఏంటి అంటే, రాహుల్ నీకు పెద్ద నోరుంది, అరుస్తూ ఉంటావు, అందరిని తిడుతూ ఉంటావు, వెనకాల కామెంట్స్ చేస్తూ ఉంటావు, జోకులు వేస్తూ ఉంటావు, మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నావు, కానీ నీ మీద కంప్లైంట్ ఉందయ్యా అంటూ వీడియో చూపించాడు. నిజానికి సారీ చెప్పింది రాత్రి పూట. రాహుల్ శ్రీముఖికి రాత్రి సారీ చెప్తే ఉదయం నిద్ర లేచిన తర్వాత బయట గార్డెన్ ఏరియాలో వరుణ్ వితికాలతో మీటింగ్ పెట్టాడు రాహుల్. ఏమని అంటే, ఫర్గివ్ చేయడానికి నేనేమైనా తనని తిట్టానా లేకపోతే ఏమైనా కొట్టానా, తను ఫర్గివ్ చేయడం ఏంటి అంటూ చాలా కామెడీగా డైలాగులు వేశాడు. అయితే ఇది నచ్చని నాగార్జున శ్రీముఖిని ఉద్దేశించి, అంటే శ్రీముఖికి కనుక నీకు సారీ చెప్పాలని లేకపోతే చెప్పకు, అంతేగాని ఐఎమ్ సారీ అంటే ఏమంటుంది, ఇట్స్ ఓకే అంటుంది, లేకపోతే ఫర్గివ్, ఐ ఫర్గివ్ యూ అని అంటుంది. అంతేకాకుండా నేను నిన్ను ఫర్గివ్ చేయను అని అన్నది కదా, మరి నువ్వెందుకు రాహుల్ రెండు విధాలుగా రెండు ముఖాలు వేసుకుని మాట్లాడుతున్నావు, నీకు రెండు నాలుకలు ఉన్నాయి రాహుల్ అంటూ నాగార్జున రాహుల్ని చెడుగుడాడుకున్నాడు. ముఖ్యంగా నిన్న చెప్పాలి అంటే అందరి విషయంలో కన్నా రాహుల్ విషయంలోనే నాగార్జున బాగా సీరియస్ అయినది మనం గమనించాం. ఎందుకంటే శ్రీముఖికి సారీ చెప్పడం అనేది చాలా కరెక్ట్, ఓకే అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ బయటకు వచ్చి తన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే రాహుల్ శ్రీముఖికి సారీ చెప్పడం అనేది యాక్సెప్ట్ అవ్వలేదు. పైగా శ్రీముఖి విషయంలో తను ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వలేదనే విషయం స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని నాగార్జున బయటపెట్టాడు.